चंद्रबाबु नायडू गारु उन्नप्पुडु ఉద్యోగస్తులందరికీ ఒక పండగలాగా ఉండేది. 43% ఫిట్మెంట్ ఇచ్చినాడు, ప్రతి నెల జీతం వచ్చేది. కానీ కంత్రి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగస్తులందరూ ఒక డిప్రెషన్లో ఉన్నారండి. రివర్స్ ఫిట్మెంట్ ఇస్తున్నాడు, ఉన్న ఫిట్మెంట్ వీకేసుకుంటున్నాడు. అంతేకాకుండా నెలల జీతం పడట్లా, ఎప్పుడు జీతం వస్తుందా అని ఆ దేవుడి వైపు చూసే పరిస్థితి ఉద్యోగస్తులకు వచ్చినాయి. ఈరోజు ఉద్యోగస్తులు మిగిలింది ఒక్కటే అన్నాయి, వేధింపులు, ఫేషియల్ రికగ్నిషన్. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగస్తుల పరిస్థితి. ఈ కంత్రి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు ఎప్పుడు లేని విధంగా అన్యాయం జరుగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తయిందా? ఒక తాగునీటి ప్రాజెక్ట్ పూర్తయిందా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఒక్క ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నాయి సభాముఖంగా. అంతేకాదు, ఇప్పుడు ఉన్న చిత్తూరు జిల్లాలో అతిపెద్ద పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్, ఆ పరిశ్రమ తెలంగాణ గెలిపోయే పరిస్థితి. ఆ ఒక్క పరిశ్రమ పోతే యువకులు ఉద్యోగాలు కోల్పోతారు. అంతేకాదు, ఆనాడు నేను ముఖేష్ అంబానీ గారితో 90 నిమిషాలు కూర్చుని మాట్లాడి ఆయన ఒప్పించి తిరుపతికి నేను రిలయన్స్ తీసుకొస్తే ఆ రిలయన్స్ కూడా తెలంగాణకు పంపించేశాడు ఈ జగన్. ఈ యొక్క పరిశ్రమ పోవడం వల్ల 50,000 మంది రాయలసీమ యువతి యువకులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. ఇది ఆయన రాయలసీమకు చేసిన న్యాయం. ఇంతేకాదు, పక్క జిల్లాల అనుమయ ప్రాజెక్ట్ కొట్టుకుపోతే ఆ ప్రాజెక్టే కాదు కదా, ఆ కొట్టుకుపోయిన తర్వాత 62 మంది చనిపోయారు. వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో ఇప్పటికీ ప్రభుత్వం లేదు. మన జిల్లాలో 90% పూర్తి చేసిన అందరి నివా పనులు కూడా అక్కడనే వదిలేశారు. కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే అందరి నివా పనులు పూర్తయ్యే పరిస్థితి, కానీ అది కూడా వదిలిపెట్టేశాడు ఈ కంత్రి జగన్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈ కంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినది ఏం పీకాడో తెలుసా? ఏం పీకాడో తెలుసా? చెప్పమంటారా? అన్న క్యాంటీన్ పీకాడండి, చంద్రన్న బీమా పీకాడండి, పండగలకి ఇచ్చిన కానుకలు పీకాడండి, కంపెనీలు పీకాడండి, ఇంకా మా బీసీ సోదరులకి స్థానిక సంస్థలు ఇచ్చిన రిజర్వేషన్ ఈయన పీకాడండి. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈ కంత్రి జగన్ గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుతాడండి. దేంట్లో ఎక్కుతాడు తెలుసా? అప్పుల్లో ఎక్కుతాడమ్మా, గంజాయి సరఫరాలో 1 కనుక ఎక్కుతాడమ్మా. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఇల్లీగల్ మాఫియాలో 1 స్థానంలో ఉంటాడు ఈ కంత్రి జగన్. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, బాబాయ్ని చంపింది ఎవరండి? బాబాయ్ని చంపింది ఎవరు? బాబాయ్ చంపింది ఎవరు? జగన్. సొంత బాబాయ్ని చంపినోడు ఏమంటాం? ఏమంటాం? సైకో. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెట్టేస్తే ఏమంటాం? సైకో. పేద ప్రజల్ని వేధించోడు ఏమంటాం? సైకో. ఈరోజు ఈ సైకో జిల్లాకు ఒక సైకో తయారు చేశాడండి. మన జిల్లాకు ఆ సైకో పేరే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఇక్కడ ఏ అవినీతి జరిగినా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా, ఇసుక స్మగ్లింగ్ జరిగినా, దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి పోటాపోటీగా నగరి ఎమ్మెల్యే డైమండ్ పాప. అంతే కదా, ఆ సైకో పెద్దిరెడ్డికి పోటాపోటీగా ఇక్కడ ఒక డైమండ్ పాప ఉందండి. మొన్న బాగా ఫీల్ అయిందంట లోకేష్ నన్ను పాప అంటాడా అని. అమ్మా క్షమించండి, మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా.
ఒక మహిళా మంత్రి ఉండి ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చెప్పింది, నాకు చీర గాజులు పెడతానని చెప్పింది. అంటే చీర గాజులు కట్టుకున్న వాళ్ళు చేతకానోళ్ళా చెప్పమ్మా, జబర్దస్త్ ఆంటీ చీర గాజులు కట్టుకున్న వాళ్ళు చేతకానోళ్ళా వచ్చానమ్మా నగరికి, పంపించు మీ చీర గాజులు మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతా, అది మీ మహిళలకు ఇచ్చే గౌరవం. ఇక్కడ అందరిని అడుగుతున్నా, నగరి ప్రజలను అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ఆమె పరిస్థితి ఏంటి? జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందల ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు నగరి ప్రజల పరిస్థితి ఆలోచించండి. జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండో ఈ బెంజ్ కారు, ఊరూరుకు ఒక విల్లా, ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు. చూసారా వీడియో? ఈమె బీచ్లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చే చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు. ఏమా కానీ మన జీవితం మారిందా? నగరిలో మారిందా? చివరిగా మిగిలింది గంజి నీళ్ళు కన్నీళ్ళు. ఇది ఈరోజు నగరి ప్రజల పరిస్థితి. ఇక్కడ విజయపురం మండలం శ్రీహరిపురం కొసల నగరం పాత్రకాడు గ్రామంలో జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్లో ఎమ్మ స్పీడ్గా దువేస్తున్నారండి, అవునా కదా? రోజుకి 150 టిప్పర్లు తమిళనాడుకి వెళ్తున్నాయి. ఇంకా వడమలపేటలో మండలంలో కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేస్తుంది ఈ జబర్దస్త్ ఆంటీ. వడమలపేట మండలంలో పాదిరేడులో టీటీడీ ఉద్యోగస్తులకి 400 ఎకరాలు సేకరించి ఇల్లు కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ ఎక్కువ శాతం భూమి ఉండేది దళితులకి. మీకు 20 లక్షలు ఇస్తాను, దాంట్లో నాకు 20% వాటా ఇవ్వండి అని అడిగింది ఈ జబర్దస్త్ ఆంటీ. ఇంకా ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఫోన్ చేసిందండి గ్రనైట్ సంస్థలకి, క్వారీలకి, నాకు వాటా ఎంత, నాకెంత ఇస్తావా అని అడిగింది. ఆమె దెబ్బ ఈ జబర్దస్త్ ఆంటీ దెబ్బ తట్టుకోలేక పరారైపోయారమ్మా ఆ క్వారింగ్ చేసే యజమానులు. నగరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పుట్టినరోజు నాడు కేక్ ఉంటుందమ్మా, కేక్ కోసి చిన్న చిన్న పిల్లలకి ఇస్తాం, ఇదిగో నీకింత ముక్క, నీకింత ముక్క, నీకింత ముక్క అని. అదే విధంగా ఈ జబర్దస్త్ ఆంటీ నియోజకవర్గాన్ని విభజించి సొంత బంధువులకి కుటుంబ సభ్యులకి పంచిపెట్టింది. మనం ఒక్కసారి చూస్తే వడమలపేట, నింద్ర, పుత్తూరు అన్న రామ్ప్రసాద్ రెడ్డికి ఇచ్చింది, విజయపురం మండలమేమో కుమారస్వామి రెడ్డికి ఇచ్చింది, నగరి మండలమేమో భర్త సెల్వమణి తమ్ముడికి పంచిపెట్టింది. మీకు ఒక ఎమ్మెల్యే కాదు, మీకు 5 ఉన్నారమ్మా ఎమ్మెల్యేలు, అవునా కదా? ఈ 5 రాత్రి కూర్చుంటారు జబర్దస్త్ ఆంటీతో అందరు కూర్చుని, ఈరోజు ఈ మండలం ఇంత వాటా వచ్చింది, ఆ మండలంలో ఇంత దెబ్బ దొబ్బినాము, ఆ మట్టిలో 1,00,000 వచ్చినాయి, ఆ క్వారీలో 1,00,000 వచ్చినాయి, ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకుందామని డిస్కషన్, అవునా కదా? ప్రతిరోజు ఇది అయినా జబర్దస్త్ ఆంటీ కదా, ల్యాండ్ కబ్జాలో కూడా జబర్దస్త్గా చేస్తుంది. విజయపురం మండలంలో కొసల నగరంలో ప్రభుత్వం 35 ఎకరాల భూమి కబ్జా చేసింది మన జబర్దస్త్ ఆంటీ. వడమలపేటలో టోల్గేట్ దగ్గర 55 ఎకరాల ప్రభుత్వ భూమి, గోవిందా గోవిందా. ఇక్కడనే కాదు జబర్దస్త్ ఆంటీ,
వైజాగ్ లో ఋషికొండ దగ్గర కూడా ఏకరం గోవిందా గోవిందా. ఇంకా ఎక్కడ ఇసుక కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఎర్ర చందనం కానివ్వండి, చివరికి మీకు ఇచ్చే బియ్యం కూడా అమ్మా స్మగ్లింగ్ చేసి పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు.